హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యుటోరియల్స్। ఈ వీడియోలో మనం క్రియల ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక క్రియ చూడబోతున్నాం। క్రియలంటే మనం చేసే పని, మనం చేసే పనిని నిన్న చేశాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు చేస్తున్నాను, రేపు చేయబోతున్నాను, ఇలా మనం చెప్పడం వస్తే మనం చాలా వరకు ఏ భాష అయినా కూడా ఆ భాష మేనేజ్ చేసేయచ్చు। సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ వర్బ్స్ని వన్ బై వన్ నేర్చుకుంటూ వస్తున్నాం। ఒకవేళ మీరు ప్రీవియస్ చాలా వర్బ్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పటికే, ఒకవేళ మీరు ఆ వర్బ్స్ చూడనట్టయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వర్బ్స్ సంబంధించిన లింక్స్ అని ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి। ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ వర్బ్ ఏంటి అంటే ఉధార్ లేనా। ఏంటది? ఉధార్ లేనా। ఉధార్ లేనా అంటే అప్పు తీసుకోవడం అనమాట। ఉధార్ అంటే ఏంటి? అప్పు। ఉధార్ అంటే ఏంటి? అప్పు। ఉధార్ అంటే అప్ అన్నమాట। ఓకే, చూడండి, దీనిని నేను ఒక పర్సన్ దగ్గర అప్పు తీసుకుంటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం? మే సురేష్సే పైసే ఉధార్ లేతా హూ। మే సురేష్సే పైసే ఉధార్ లేతా హూ అంటే నేను సురేష్ నుండి అప్పు తీసుకుంటాను, నేను సురేష్ దగ్గర నుండి అప్పు తీసుకుంటాను। సురేష్ సే సురేష్ నుండి, ఉధార్ లేతా హూం ఉధార్ లేతా హూం, పైసే ఉధార్ లేతా హూం డబ్బు అప్పు తీసుకుంటాను। ఉధార్ లేనా అంటే అప్పు తీసుకోవడం। అదే మీరు ఒకవేళ స్త్రీ అనుకోండి, స్త్రీ అయితే కనుక ఏం చెప్తారు? ఉధార్ లేతి అని చెప్తారనమాట, ఉధార్ లేతి అని చెప్తారు। అదే మీరు పురుషుడైతే ఉధార్ లేతా అని చెప్తారు। అదే ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారు పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు, తీసుకున్నప్పుడు హమ్ ఉధార్ లేతే హే అంటారనమాట। హమ్ బ్యాంక్ సే ఉధార్ లేతే హే, ఓకే, హమ్ దోస్తో సే ఉధార్ లేతే హే, ఓకే, ఇలా మీరు చెప్తారనమాట। ఓకేనా? ఉధార్ లేతే హే, ఉధార్ లేతా హూ, ఉధార్ లేతీ హూ, వహ్ ఉధార్ లేతీ హే, ఆమె అప్పు తీసుకుంటుంది, వహ్ ఉధార్ లేతీ హే, ఆమె అప్పు తీసుకుంటుంది। ఓకే, ఇలా మీరు తాతీతీలతో చెప్పొచ్చు। ఓకే, అలాగే మే సురేష్ సే పైసే ఉధార్ లే రహా హూం। మే సురేష్ సే పైసే ఉధార్ లే రహా హూం అని చెప్తున్నారు। లే రహా హూం అంటే తీసుకుంటూ ఉన్నాను అని అర్థం అనమాట, తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు। ఓకేనా? సో ఇక్కడ మీరు పురుషుడైతే కనుక లే రహా అంటారు, ఉధార్ లే రహా హూం అంటారు। అదే మీరు స్త్రీ అయితే లే రహీ అంటారు। ఓకేనా? లే రహీ హూం అంటారు, ఎందుకంటే ఈ కారణం శబ్దం వస్తుంది। అదే మీరు బహువచనం మీరు మేము అని చెప్పాలనుకున్నప్పుడు హమ్ సురేష్ సే ఉధార్ లే రహే హే అని చెప్తారనమాట, లే రహే హే, లే రహా, లే రహీ, లే రహే, ఈ విధంగా చెప్తారు। క్లియరా? ఓకే, నెక్స్ట్ మేనే సురేష్ సే పైసే ఉధార్ లియా। మేనే సురేష్ సే పైసే ఉధార్ లియా। ఓకేనా? ఇది పాస్ట్కి సంబంధించిన విషయం। అలాగే ఉధార్ లేనా అనేది సకర్మ క్రియ అనమాట, కాబట్టి మెయినే వచ్చింది। మెయినే అంటే మే అనే ఈ కర్తకు నే ప్రత్యయాన్ని యాడ్ చేసాం, సో మై నే అయింది। మెయినే సురేష్సే సురేష్ నుండి పైసే డబ్బులు ఉధార్ లియా డబ్బు అప్పు తీసుకున్నాను అర్థమైందా? సో అలాగే నేను సురేష్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తారంటే మే సురేష్సే పైసే ఉధార్ లూంగా। మే సురేష్ సే పైసే ఉధార్ లూంగా, తీసుకుంటాను, లూంగా తీసుకుంటాను। అదే మీరు స్త్రీ అయితే ఏమొస్తుందంటే లూంగి అంటారు, ఏమంటారు? లూంగి అంటారు అనమాట, లూంగి, పైసే ఉధార్ లూంగి। అదే మీరు ఎక్కువ మంది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే ఉధార్ లేంగే, హమ్ సురేష్ సే పైసే ఉధార్ లేంగే ఓకే, సో అదే నువ్వు సురేష్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు సురేష్ సే పైసే ఉధార్ లోగే అంటారు, ఉధార్ లోగే ఓకేనా? ఇలాగా మీరు సందర్భాన్ని అంటే కర్తను అనుసరించి ఈ క్రియ యొక్క రూపాన్ని లూంగా లూంగి, లోగే లోగి, లోంగే లోంగి, ఓకే, ఉధార్ లొంగి ఇలా। ఓకే, నెక్స్ట్ అతడు సురేష్ నుండి డబ్బు అప్పు తీసుకునేవాడు। అతడు అంటే వహ్ సురేష్ సే సురేష్ నుండి పైసే డబ్బులు ఉధార్ లేతా థా అంటే అప్పు తీసుకునేవాడు అని అర్థం। లేతా థా ఓకేనా. ఆమె సురేష్ నుంచి అప్పు తీసుకునేది అన్నప్పుడు ఏం చెప్తారు, లేతి థి అని చెప్తారు అన్నమాట. లేతి థి, లేతి థి అంటే అప్పు తీసుకునేది. ఓకే, అదే మీరు ఎక్కువ మంది అనుకోండి అప్పుడు మేము సురేష్ నుంచి అప్పు తీసుకునేవాళ్ళం లేతే థే అని చెప్తారు, లేతే థే. అర్థమైందా? హమ్ సురేష్ సే పైసే ఉదార్ లేతే థే అని చెప్తారనమాట. అర్థమైందా? తీసుకునేవారు, గతంలో తీసుకునేవారు. ఓకే, ఇలా చెప్తాం. ఓకే, నెక్స్ట్, నేను బ్యాంకు నుండి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. నేను బ్యాంకు నుండి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చెప్తారంటే ముఝే, ముఝే అంటే నాకు అని అర్థం. జనరల్గా నాకు ఇలా చేయాల్సి వచ్చింది అని మనం చెప్తాం కదా, అలా కంపల్సరీ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మే ప్లస్ కో, మే ప్లస్ కో, మే అనే ఈ కర్తకు కో అనే ప్రత్యయాన్ని, విభక్తి ప్రత్యయాన్ని జోడించడం ద్వారా ఏమవుతుంది, ముఝే అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా పడ్ వచ్చినప్పుడు, పడ్నా ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు, లేదా ఇలా చేయాల్సి వచ్చింది, చేయాల్సి ఉంటుంది అని చెప్పేటప్పుడు, ఇలా చెప్పేటప్పుడు ఏంటంటే కంపల్సరీ కర్తకు కో ప్రత్యయాన్ని జోడించాలి. ఇది ఆల్రెడీ మనం గ్రామర్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకే, మీరు ఆ వీడియోస్ చూడకపోతే, గ్రామర్ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఆ వీడియోస్ కూడా బాగా చూడండి మీరు. ఓకేనా? ఎందుకంటే గ్రామటికల్గా మనం తప్పులు లేకుండా మాట్లాడాలి అంటే కొంతవరకు గ్రామర్ తెలుసుకుని ఉండాలన్నమాట. ఓకే, సో ముఝే బ్యాంక్ సే, బ్యాంక్ సే ఉదార్ లేనా పడా, ముఝే బ్యాంక్ సే పైసే ఉదార్ లేనా పడా అంటే నేను బ్యాంకు నుండి డబ్బులు అప్పు తీసుకోవలసి వచ్చింది అని అర్థం అనమాట. నెక్స్ట్, ముఝే బ్యాంక్ సే ఉదార్ లేనా చాహియతా, నేను బ్యాంకు నుంచి డబ్బు అప్పు తీసుకోవాల్సింది, అనవసరంగా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అర్థమైందా? బయట వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు అది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ ద్వారా అయితే కొద్ది తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం బయట వాళ్ళ దగ్గర తీసుకున్నాం, బ్యాంక్ నుండి తీసుకోకుండా ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, అయ్యో బ్యాంకు నుండి తీసుకోవాల్సింది అని. అప్పుడు ఏం చెప్తారు, ముఝే బ్యాంక్ సే ఉదార్ లేనా చాహియే థా, ముఝే బ్యాంక్ సే ఉదార్ లేనా చాహియే థా అంటే నేను బ్యాంక్ నుండి తీసుకుని ఉండాల్సింది. ఓకేనా? ముఝే, ముఝే నేను బ్యాంక్ సే బ్యాంక్ నుండి ఉదార్ లేనా చాహియే థా అప్పు తీసుకుని ఉండాల్సింది. అర్థమైందా? ఇలా చెప్తాం అనమాట. నెక్స్ట్, నా దగ్గర బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఓకే, చాలా మంచి సెంటెన్స్. ఇలాంటి సెంటెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, ఏదో ఒక టెన్సెస్ని పట్టుకుని ఒక 4 టెన్సెస్లో చెప్తే అయిపోదు. ఓకేనా? ఇలాంటి సెంటెన్సెస్ నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ నా దగ్గర బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఎలా చెప్తాం, మేరే పాస్ నా దగ్గర బ్యాంక్ సే బ్యాంకు నుండి ఉదార్ లేనేకే అలావా, ఉదార్ లేనే కే అలావా, కే అలావా అంటే అర్థం ఏంటంటే, కే అలావా అంటే అర్థం ఏంటంటే కాకుండా, కాకుండా లేదా తప్ప అనే అర్థాలు తీసుకుంటాం అనమాట. కాకుండా లేదా తప్ప, ఇది తప్ప, ఇది కాకుండా, ఇది కాకుండా లేదా ఇది తప్ప. ఓకే, ఇది మినహాయించి, ఇది మినహాయించి. ఓకే, ఇలాంటి అర్థాల్లో మనం తీసుకుంటాం కే అలావా అనేది. అంటే మేరే పాస్ నా దగ్గర బ్యాంక్ సే ఉధార్ లేనేకే అలావా, బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం తప్ప ఔర్ కుచ్, ఔర్ కుచ్ అంటే ఇంకేమీ, ఔర్ కుచ్, ఔర్ కుచ్ అంటే ఇంకేమీ, రాస్తా, రాస్తా అంటే దారి, నహీ హై లేదు. ఓకే, నా దగ్గర బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం తప్ప వేరే దారేమీ లేదు. అర్థమైందా? సో ఇలా మనం కే అలావాతో చెప్తామన్నమాట. అర్థమైందా? కే అలావా అంటే ఇది కాకుండా అది లేకుండా అని అర్థం అనమాట, కాకుండా లేకుండా. ओके, मेरे पास बैंक से उधार लेने के अलावा, बैंक నుంచి అప్పు తీసుకోవడం తప్ప और कुछ रास्ता नहीं है, और कुछ रास्ता ఇంకే దారి కూడా नहीं है లేదు. అర్థమైందా? సో ఇలా మీరు ఉధార్ లేనా అప్పు తీసుకోవడం అనే ఒక వర్బ్ తీసుకుని దీంతో ఇలా మనం చాలా సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ వెళ్తున్నాం. ఓకే, సో ఇలా ఒక వర్బ్ తీసుకుని దీంతో అన్ని టెన్సెస్లోనూ అన్ని విధాలుగా మనం సెంటెన్సెస్ రాయడం వస్తే చాలు, అదే భాష అంటే ఇంకేం కాదు. సో ఇలా ప్రతిరోజు కూడా మీకు ఒక 5 వర్బ్స్ నేర్పిస్తూ, ఓకే, వాటిపైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తూ, వాటి అర్థం చెబుతూ, వాటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తూ, ఇలా తెలుగులో ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉందో హిందీ ప్రొనౌన్సియేషన్ తెలుగులో ఇస్తూ, చూసారా, మే సురేష్ సే పైసే ఉదార్ లే రహా హూ అని చెప్పాం కదా, సో దీన్ని తెలుగులో ఇచ్చాను చూసారా. సో ఇలా తెలుగులో డిస్క్రిప్షన్ ఇస్తూ అంటే దాని ప్రొనౌన్సియేషన్ తెలుగులో ఇస్తూ చాలా క్లియర్గా అందరూ నేర్చుకునే విధంగా మేము ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో 365 రోజుల కోర్సు ఉంటుంది. ఓకే, ఆ కోర్సులో మీరు జాయిన్ అయినట్టయితే డైలీ ఇలాంటి 5 వర్బ్స్ మీరు నేర్చుకుంటూ హ్యాపీగా హిందీలో మాట్లాడడం చాలా సులువుగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, డైలీ మీరు ఏదో ఒక టైంలో అక్కడున్న వెబ్స్ చూస్తూ ఉంటారు, సో దట్ మీరు హ్యాపీగా నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, ఈ 365 డేస్ కోర్స్కి కేవలం మేము ఛార్జ్ చేసే 365 రూపీస్ మాత్రమే. అంటే డైలీ 1 రూపీతో ఇలాంటి ఒక 5 వెబ్స్ నేర్చుకోవచ్చు. ఓకే, చాలా మంచి అవకాశం, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకేనా, డైలీ రోజుకి 25 సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు, హిందీ సెంటెన్సెస్, అలాగే 5 వర్బ్స్ నేర్చుకోవచ్చు. దాంట్లో ఇలాంటి కే అలావా, ఓకే, లేతా హోం, లేతే హోం, లేతే హోం, చాహియే థా, సక్తా థా, పడా, ఇలాంటి గ్రామటికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోగలుగుతాం చాలా చక్కగా. ఓకేనా, కోర్సు జాయిన్ అవ్వాలంటే కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ సో మచ్.